రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో అద్వితీయ అద్భుతమైన వెంచర్లను అందించిన మన పద్మశ్రీ రియల్టర్స్ ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేసేలా పద్మశ్రీ రియల్టర్స్ పెనుమాకలో 4.5 ఎకరాలలో వుడా లేఅవుట్, నందిగామలో 14 ఎకరాల్లో సిఆర్డిఏ లేఅవుట్, మూలపాడులో 4 ఎకరాల్లో సిఆర్డిఏ లేఅవుట్, విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురంలో 5 ఎకరాలలో వుడా లేఅవుట్ వెంచర్లని పూర్తి చేసుకుని తమ కస్టమర్ దేవుళ్లకందిస్తున్న మరో అపూర్వ కానుక, మరో అద్భుతమైన వెంచర్స్ ఉయ్యూరులో 2.5 ఎకరాల్లో సిఆర్డిఏ లేఅవుట్ మరియు గన్నవరం దగ్గర్లో వీరపనేని గూడెంలో 5 ఎకరాల్లో సిఆర్డిఏ లేఅవుట్ ప్రారంభించారు పద్మశ్రీ రియల్టర్స్. వెల్కమ్ టు కేఎస్ఆర్ ఆర్ఎక్స్నెట్ టీవీ. ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఒక ప్రత్యేకమైన స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా? ల్యాండ్ వెంచర్. మనకి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ధనవంతుల కుటుంబం వరకు ఆస్తులను పోగేసుకోవాలనే చూస్తారు. మరి ఆస్తులను పోగేసుకునేటప్పుడు బంగారం మీదో భూమి మీదో దేనో ఒక దాని మీద పెట్టుబడి పెడుతూ ఉంటాం. అలాంటి పెట్టుబడుల్లో 100% మనం పెట్టుబడి పెట్టేది భూమి మీదే పెట్టుబడి పెడుతూ ఉంటాం. మరి భూమి కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి, ఎలాంటి వెంచర్లో కొనాలి అని మనం 4 రకాలుగా వెతుకుతూ ఉంటాం. అలాంటి ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకుని మా ఆర్ఎక్స్నెట్ ఛానల్ వాళ్ళం ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అదే మా ఈ ప్రోగ్రాం. ఇప్పుడు విజయవాడ నేషనల్ హైవేకి దగ్గరలో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్ పేరే పద్మశ్రీ రియల్టర్స్ విన్ సిటీ. ఈ వెంచర్ గురించి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ వెంచర్ గురించి కొన్ని మాకు చెప్పండి సార్. అసలు ఈ వెంచర్ ఎవరిది, ఏంటి? అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. పద్మశ్రీ రియల్టర్స్ వారి ఎండి గారు దాసరి నాగరాజు గారు. ఈ సంస్థ 5 ఇయర్స్ నిండి 6 ఇయర్స్లోకి అడుగుపెట్టింది. అలాగే ఫస్ట్ వెంచర్ పెనుమాకలో ఇచ్చాము, రాజధాని దగ్గర పెనుమాకలో ఇచ్చినాము. తర్వాత వచ్చి బృందావనం, నందిగామ, కోనాయిపాలెం దగ్గరలో ఇచ్చినాము. సిఆర్డిఏ లేఅవుట్, ఏపీ సిఆర్డిఏ లేఅవుట్, అలాగే మూలపాడు సిరి టౌన్షిప్ సిఆర్డిఏ లేఅవుట్ ఇచ్చినాము ఊరికి దగ్గరలో. అలాగే ఉయ్యూరు ఏకమూరు రోడ్డుకు పక్కనే తోటల వల్లూరు రోడ్లో విన్ సిటీ వెంచరు రోడ్డుకి పక్కనే ఇచ్చినాము. దీంట్లో గ్రూప్ హౌసులు, ఇండివిజువల్ హౌసులు, అలాగే అపార్ట్మెంట్స్ ప్లానింగ్లో ఉన్నాయి. అలాగే మనకి మన పద్మశ్రీ వారి వేరే వెంచరు విజయవాడ టు గన్నవరం. గన్నవరం నుండి 12 కిలోమీటర్లు దూరంలో వీరపనేనిగూడెం, మంచి కృష్ణా జిల్లాలో మహార్దర్శిగా రూపుదిద్దుకుంటున్న వీరపనేనిగూడెం. అక్కడ ఐటీ హబ్గా 32,000 ఎకరాల చుట్టుపక్కల ఎక్కడైనా సరే గవర్నమెంట్ ల్యాండ్లో మంచి సినీ పరిశ్రమలో, బ్రహ్మలింగేశ్వర టూరిజం, అలాగే ఐటీ హబ్గా మన సైట్కి 1 కిలోమీటర్ దూరంలో మన హైవే పక్కనే మంచి వెంచరు ఇచ్చినాము ఏపీ సిఆర్డీ గారు. అలాగే ఆ వెంచర్ పేరు గ్లో సిటీ, ఎకో సిటీ, 2 వెంచర్లు ఇచ్చాము వీరపనేనిగూడెంలో. అయితే ఏంటంటే ఈ కంపెనీలో నేను మార్కెటింగ్గా చేస్తున్నాను కాబట్టి మనకు ప్లాట్లు ఎవరన్నా తీసుకోదలసిన వారు నా కాంటాక్ట్ నెంబర్లు తీసుకుని ఫోన్ చేయాల్సి ఉందిగా కోరుతున్నాను. విన్నారు కదండి సత్యనారాయణ గారు చెప్పినటువంటి పద్మశ్రీ రియల్టర్స్లో యొక్క ల్యాండ్. మరి ఈ వెంచర్లోనే ఎందుకు కొనాలి, మేము పద్మశ్రీలోనే ఎందుకు కొనాలి, వేరే చోట కొనొచ్చు కదా అని మీరు క్వశ్చన్ రైజ్ అయిందా మీకు? అలాంటి దానికి నేను సమాధానం ఇస్తున్నాను. పద్మశ్రీ రియల్టర్స్ అనేది ఒక జెన్యున్ ల్యాండ్ అండి. అంతేకాకుండా మీరు ఓపెన్ ల్యాండ్ ఎక్కడైనా కొంటే ఆ ఓపెన్ ల్యాండ్ 10-20 సంవత్సరాల వరకు అలాగే ఉంచుతారు. అక్కడ హౌస్ వేసుకోవడానికి కానీ ఇంకా దేని పర్పస్ యూస్ చేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అదే మీరు పద్మశ్రీ రియల్టర్స్లో కొన్నట్టయితే మీరు ఇమీడియట్గా హౌస్ కట్టుకోవచ్చు, ఇండివిజువల్ హౌస్ అండ్ అపార్ట్మెంట్ అండ్ గ్రూప్ హౌస్, ఎనీ పర్పస్ మీరు ఈ ల్యాండ్ అనేది యూస్ చేసుకోవచ్చు. కనుక పద్మశ్రీ రియల్టర్స్ ఈకో సిటీలో మీరు ఫ్లాట్ తీసుకుంటే కనుక మీకు 100% ఎక్కువగా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1కి 2 రెట్లు రేట్ పెరుగుతుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కస్టమర్ దేవుళ్ల సంతృప్తే లక్ష్యంగా ముందుకెళుతోన్న పద్మశ్రీ రియల్టర్స్ కస్టమర్ దేవుళ్ల రుణాన్ని తీర్చుకునేందుకు అందుబాటు ధరల్లో నాణ్యతా ప్రమాణాలతో అద్భుతమైన లేఅవుట్తో గన్నవరం దగ్గర వీరపనేనిగూడెంలో ఎకో సిటీ వెంచర్లో ప్రతి ప్లాట్కి మలబారు వేప మొక్కలు,
డిప్రిసియేషన్ పద్ధతిలో సదుపాయం కలదు. మరియు గ్లో సిటీ వెంచర్ ఎన్నో అద్వితీయమైన సౌకర్యాలను మేళవించుకుంది. ఏపీసీఆర్డీఏ అనుమతులున్న లేఅవుట్, గేటెడ్ కమ్యూనిటీ, 100% పక్కా వాస్తు ప్రకారం డిజైన్ చేసిన వెంచర్ ఇది. ఇప్పుడు ఈ పద్మశ్రీ రియల్టర్స్ లో ఫ్లాట్ కొన్న కస్టమర్ తో ఇప్పుడు మనం మాట్లాడదాము. మీ పేరు? నా పేరు శామ్యూల్ అండి. నేను ఆర్టీసీలో చేస్తాను. ఫ్లాట్ కొనడం యొక్క మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే పద్మశ్రీ వారి రిలేటర్స్ లో నేను ఆల్రెడీ నందిగామలో కూడా తీసుకున్నాను. వాళ్ళ డెవలప్మెంట్స్ అవన్నీ నాకు నచ్చినాయండి. వాళ్ళు ఏంటంటే మాట ప్రకారం టైంకి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అవన్నీ చేస్తున్నారండి. ఆ ఉద్దేశంతో కూడా ఇక్కడ మనం ఏంటంటే వల్లూరు రోడ్డు, ఇది ఆల్రెడీ మన పోర్ట్ సిటీ నుంచి క్యాపిటల్ సిటీ కనెక్టివిటీ రోడ్డు అండి. ఈ రోడ్డుకి మంచి బంగారమైన భవిష్యత్తు ఉంది. అది కాకుండా ఇక్కడ మేము ఇదిగోండి ఇదే ఫ్లాట్ అండి. ఈ ఫ్లాట్లో మేము గ్రూప్ హౌస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా సైటు కొనుక్కుని మనం ఇల్లు కట్టుకోవాలంటే, ఇండివిజువల్ కట్టుకోవాలంటే చాలా కాస్ట్ అవుద్ది. ఆ ఉద్దేశం ఏంటంటే ఈ మామూలుగా మేము గ్రూప్ హౌస్ స్టార్ట్ చేస్తే మరి ఒక దాంట్లో మేము 3 ఫ్లోర్లు వస్తాయి, ఫ్లోర్కి 2 వస్తాయండి మొత్తం. అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు 6 వస్తాయండి. ఆ ఉద్దేశంతోనే మేము ఈ వెంచర్లో మేము తీసుకున్నామండి. ఎందుకంటే ఈ లేచిన వెంచర్లు ఎక్కడ వేసారంటే వీరపనాయకుడు కూడా వేసారండి. ఇప్పుడు లేటెస్ట్గా అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్కి మరి దగ్గరగా ఉంది. వాళ్ళు ఎక్కడైనా సరే రెసిడెన్షియల్కి అంటే ఊరికి దగ్గరలోనే వీళ్ళు వెంచర్లు వేస్తారండి. కొన్ని చాలా చోట్ల మేము చూసాము. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో ఊరికి దగ్గర లేకపోకుండా ఎక్కడో దూరంగా వేస్తారు. ఆ వెంచర్ డెవలప్మెంట్స్ ఉండవండి. వీళ్ళు పద్మశ్రీ రిలేటర్స్ వాళ్ళు మాత్రం ఊరికి దగ్గరలో రెడీ టు కన్స్ట్రక్షన్, ఎప్పుడుకంటే ఇప్పుడికిప్పుడే మనం ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి వాతావరణంలో మరి డెవలప్మెంట్స్ చేస్తున్నారు. అలాంటి లొకేషన్స్లో వీళ్ళు వెంచర్లు వేయటం వల్ల మేము పద్మశ్రీ రిలేటర్స్లో మరి తీసుకున్నామండి. దానివల్ల ఏంటంటే మాకు కూడా మరి తీసుకున్న వాళ్ళు, నాతో పాటు తీసుకున్న కస్టమర్లకు కూడా మంచి మరి గ్రోత్ ఉంటుంది. వాళ్ళకు కూడా చక్కగా ఇప్పటికిప్పుడే ఇల్లు కట్టుకుని కూడా వాళ్ళు నివాస యోగ్యమైన ప్రాంతం కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసేటువంటి వెంచర్లు కాబట్టి మేము తీసుకున్నాం. ఎంట్రన్స్ ఆర్చ్, 40 అడుగుల విశాలమైన తారు రోడ్లు, రోడ్లకు ఇరువైపులా చక్కని ప్లాంటేషన్, సోలార్ ఎలక్ట్రిసిటీ, ఓపెన్ గ్రౌండ్ డ్రైనేజ్, స్వచ్ఛమైన భూగర్భ జలాలు, 24 గంటల నీటి సదుపాయం, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇంకా వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు చిల్డ్రన్ పార్క్, కమర్షియల్ కాంప్లెక్స్ మరియు యూటిలైట్స్, గవర్నమెంట్ ఆఫీస్ కొరకు స్థలం కలదు, ఇండిపెండెంట్ హౌస్ అండ్ అపార్ట్మెంట్స్ నిర్మాణ సౌకర్యం కలదు మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ కలదు. గ్లో సిటీ వెంచర్ విజయవాడ విశాఖపట్నం నేషనల్ హైవే దగ్గరలో, విజయవాడ సిటీకి 25 కిలోమీటర్ల దూరంలో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 12 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. గ్లో సిటీ వెంచర్ నుండి నిమిషాల ప్రయాణంతో ప్రఖ్యాత హాస్పిటల్స్ మరియు పేరున్న విద్యా సంస్థలకి చేరుకోవచ్చు. మల్లవల్లి మెగా ఫుడ్ వర్క్, అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్, ఏపీఐఐసి వారిచే 200 కోట్ల భారీ పెట్టుబడితో వీరపనేనిగూడెంలో 75 సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు మరియు ఆటోమొబైల్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, హెలికాప్టర్ విడిభాగాల తయారీ సంస్థ, ఐటీ హబ్, ప్రముఖ ఐఆర్సిటిసి రైల్ నీర్ ప్రాజెక్టు ఏర్పాటు, మోహన్ స్పిన్టెక్స్, స్విట్జర్లాండ్ సంస్థ బంధని, 40 ఎకరాల్లో ఆయుష్ ఆయుర్వేద కంపెనీ, కృష్ణవరం సగ్గురు 1600 ఎకరాల్లో సినీ ఇండస్ట్రీ, బ్రహ్మలింగయ్య చెరువులో 1064 ఎకరాల్లో ఏపీ టూరిజం స్పాట్, రిజర్వాయర్ మరియు 15 కోట్లతో రిసార్ట్, ఔటర్ రింగ్ రోడ్డుకి మరియు పోలవరం ఎక్స్ప్రెస్ హైవేకి 2 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధమైన పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్, డాక్టర్ కెకేఆర్ హ్యాపీ వ్యాలీ స్కూల్, ఐఐటి నూజివీడు కాలేజ్ గ్లో సిటీ వెంచర్ కి అతి చేరువలో ఉన్నాయి. సార్, పద్మశ్రీ రియల్టర్స్ లో మార్కెటింగ్ చేస్తున్నారు, ఈ కస్టమర్ అది ఎలా ఉంది వెంచర్? వెంచర్ వచ్చి నెంబర్ 1 అండి. ఇది పద్మశ్రీ, మన ఈ వెంచర్ నుంచి ఉన్న వెంచర్ పద్మశ్రీ వారి విన్ సిటీ అండి. ఇది ఉయ్యూరు యాకమూరు రోడ్డు ప్లస్ వల్లూరు రోడ్డుకి దగ్గరగా ఉంది. మెయిన్ రోడ్ ప్లేస్, 19 రోడ్లు మెయిన్ రోడ్ ప్లేస్. ఇది 2 ఎకరాలు 45 సెంట్లు. ఈ 2 ఎకరాలు 45 సెంట్లు కూడా సిఆర్డీ అప్రూవ్ లేఅవుట్ తీసుకున్నాం మనం. దీంట్లో సిఆర్డీ ఆర్మ్స్ ప్రకారం కన్నా ఇంకెక్కువగా డెవలప్మెంట్స్ చేస్తున్నాము. యాక్చువల్గా 2.5 ఎకరాలకి కాంపౌండ్ వాల్ అక్కర్లేదు, అలాగే డ్రైనేజ్ కూడా కాంక్రీట్ డ్రైనేజ్ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన పని లేదు, కానీ మనం కాంపౌండ్ వాల్ చేస్తున్నాము. అలాగే డ్రైనేజ్ కూడా కాంక్రీట్ డ్రైనేజ్ కట్టాము. అలాగే ట్రీ కార్డ్స్, సోలార్ లైటింగు, అలాగే కరెంట్ లైన్స్,
వాటర్ లైన్స్, దాంతోపాటు ఏంటంటే 40 అడుగులు తార్ రోడ్లు, ఎంట్రన్స్ రెండింటికి ఎంట్రన్స్ గేట్స్, సెక్యూరిటీ పరంగా. అలాగే ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరా సెక్యూరిటీ, అలాగే దీనికి 2 ఎకరాలు 45 సెంట్కి 5 సెంట్ పార్క్ కింద తీసేసాము. ఈ పార్క్లో వచ్చేసరికి చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్స్, షటిల్ కోర్ట్, జిమ్ ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేద్దామని చూస్తున్నాం. ఇది ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ సార్. ఈ గ్రేటెడ్ కమ్యూనిటీలో వచ్చేసరికి ఏంటంటే మామూలుగా వెంచర్ పొలంగా తీసుకున్నా అలా లేకుండా మనం దీంట్లో ఇండివిజువల్ హౌసెస్ ఒకటి, అలాగే గ్రూప్ హౌస్లు ఒకటి, అపార్ట్మెంట్స్ ఒకటి, ఇలా రకరకాలుగా 3 రకాల ప్రాజెక్ట్ని మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దీంట్లో ఉన్న కస్టమర్లే తీసుకుని మళ్ళీ కంపెనీకి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, చేసి కట్టినాక. అలాగే గ్రూప్ హౌస్ కూడా రేపు దసరా రోజు నుంచి మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే గజం వచ్చేసరికి ఇక్కడ వాల్యూ చాలా వాల్యుబుల్ ప్లేసెస్, ఎందుకంటే ఇళ్ళకి నియరెస్ట్ ప్లేస్ ప్లస్ హైవే ప్లేస్ రెండు కలిసి ఉండటం వల్ల కస్టమర్ రెడీ టు హౌస్ కట్టుకోవచ్చు. ప్లస్ ఎనీ టైము 24 అవర్స్ మనకి బస్ ఫెసిలిటీ ఉంది, ఆటో ఫెసిలిటీ ఉంది, స్కూల్స్ కూడా దగ్గరగా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఉయ్యూరికి ఉంటాకి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉన్న నియరెస్ట్ ప్లేస్ అనమాట. దీనికి వచ్చేసరికి చాలా వరకు మ్యాక్సిమం 50% ల్యాండ్ మీద అయిపోయింది, అంటే పేపర్ మీద అయిపోయింది, ఇంకా కొద్దిగానే ఉన్నాయి. వర్క్ కంప్లీట్ అవ్వకుండా కూడా ఓన్ మెయిన్ రోడ్ ప్లేస్ చూసుకుని చాలామంది వచ్చి తీసుకున్నారు. రిజిస్ట్రేషన్స్ కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలాగే గ్రూప్ హౌస్లు కానీ ఇండివిజువల్ హౌస్లు కానీ అపార్ట్మెంట్ కానీ తీసుకునే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ కలిపి ఇక్కడ విని సిటీ సంబంధించినవి. అలాగే నెక్స్ట్ తదుపరి ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ అవుతూ ఉండగానే నెక్స్ట్ వీరపనేనుగూడెం తీసుకున్నాము కొత్త ప్రాజెక్ట్. అది కన్నవరం దగ్గర నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. అది అందా ఇండస్ట్రియల్ జోన్, ఏపీఐసిసి వాళ్ళు ఇండస్ట్రియల్ జోన్ కింద దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసరికి అక్కడ విమానాలు తయారీ సంబంధించిన ప్రాజెక్ట్ ఒకటి, అలాగే అశోక లేలాండ్ వాళ్ళు, అలాగే బాడీ బిల్డింగు, బస్సులు తయారీకి సంబంధించింది, అలా రకరకాల స్పేర్ పార్ట్స్ సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇండస్ట్రియల్ అంటే ఫ్యాక్టరీస్ కాదు, అవన్నీ ముడి సరుకు సంబంధించినవి అన్నీ తయారవుతూ ఉంటాయి. దానివల్ల మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ చిన్న ల్యాండ్ ఉన్నా రెంట్ల కోసం ఎక్కువగా వస్తున్నారు. అది నెక్స్ట్ ప్రాజెక్ట్ అండి. అది ఎల్పీ నెంబర్ రావాలి, సిఆర్డి అప్రూవ్ లేఅవుట్. నెక్స్ట్ అక్కడ వచ్చేసరికి 3.5 ఎకరాలు తీసుకున్నాము. అది కూడా ఇన్ ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుందండి. ఇవి ప్రజెంట్ రన్నింగ్ ఉన్నాయి. ఒక్కసారి పద్మశ్రీ రియల్టర్స్ వారి గ్లో సిటీ మరియు విన్ సిటీ వెంచర్ లో అడుగు పెట్టండి, మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. అటు కస్టమర్లకి ఇటు మార్కెటింగ్ ఏజెంట్లకి ఇంత మంచి వెంచర్ అందించిన మన పద్మశ్రీ రియల్టర్స్ ఎండి నాగరాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మనం మాట్లాడదాం. సార్, ఇంత మంచి వెంచర్ అందించారు, అందరికీ అందుబాటు ధరల్లో మధ్యతరగతి కుటుంబం కూడా కొనే అవకాశం ఉంది, ఇలాంటి వెంచర్లు ఇంకా ఎక్కడెక్కడ వేయాలనుకుంటున్నారు? నమస్తే అండి, నా పేరు నాగరాజు, పద్మశ్రీ రియల్టర్స్ అండి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నాకు 14-15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ యాక్చువల్లీ, ఎందుకంటే చాలాసార్లు వెంచర్లు వేస్తున్నారు కానీ చాలాసార్లు ఎక్కడో ఒక వెంచర్ రోడ్డు పక్కన అంటున్నారు, ఎక్కడ లోపల తీసుకెళ్ళి వేయడం, అక్కడ నివాసం ఉండడానికి వీలు లేకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలాగే ఉంటే మొత్తం చెట్లు గిట్లన్నీ పాడైపోయి వెంచర్లు పాడైపోతున్నాయి. అలా ఉద్దేశంతో ఏంటంటే నేను 2004 దసరా నుంచి ఫోన్గా వెంచర్లు వేయడం మొదలుపెట్టాను. అలా వేయడం మొదలు స్టార్ట్ చేసి యాక్చువల్ పెన్ మార్క్లో మొదలుపెట్టాము. అన్ని అప్రోడ్ లేఅవుట్స్లోనే మేము గజం వచ్చి 4,500 నుంచి 5,000 రూపాయలు కన్నాము. ఇప్పుడు ప్రజెంట్ అది వచ్చి 25,000 నుంచి 30,000 వరకు ఉంది గజం వచ్చి. అది ఏంటంటే మనం అన్నీ కూడా నివాస ప్రాంతంలో ఉండేటట్టుగా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటంటే నెక్స్ట్ మనకి అక్కడ హౌసింగ్ ఉండడానికి కానీ అలాగే వచ్చి అక్కడ డెవలప్మెంటెడ్ ఏరియాని చూసుకుని అన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుని ల్యాండ్ కాస్ట్ ఎక్కువైనా సరే తీసుకుని వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే కాస్ట్ కూడా కన్నా మనం అమ్మే కస్టమర్కి కానీ మార్కెటింగ్ సెక్షన్కి కూడా ఏంటంటే అక్కడ రీజనబుల్ ప్రైస్ అమ్ముతాను. మనం అమ్మే ప్రైస్ ఏంటంటే యాక్చువల్లీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అమ్మే ప్రైస్ని మనం ముందే అమ్మడం వల్ల ఏంటంటే కస్టమర్ దానివల్ల బెనిఫిట్ పొందుతున్నాడు. దాని గురించి దానివల్ల మనం తక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చి ప్రజెంట్ మనకి అంతకుముందు మనకి మేము వేసి స్టార్ట్ చేసిన మూలపాడు, అలాగే వచ్చి గన్నవరం, నందిగామ, ప్రజెంట్ విన్ సిటీ ఉయ్యూరులో ఉన్నాము. నెక్స్ట్ వచ్చేమో మనకి గన్నవరం న్యూగా లాంచ్ అవుతుంది వెంచర్స్. అవి గన్నవరంలో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా మొత్తం అంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా. ఆ ఇండస్ట్రియల్ ఏరియా చుట్టుపక్కల ఏంటంటే మనకి 1.5 కిలోమీటర్లో వచ్చేమో పోలవరం కాలువ ఒకటి ఉంది, 4 లైన్స్ రోడ్డు, అలాగే వచ్చి మల్లవల్లి ఒక 4 కిలోమీటర్స్, అలాగే బ్రహ్మలింగం చెరువు 2 కిలోమీటర్స్, ఆగిరిపల్లి వచ్చి ఒక 6 కిలోమీటర్స్, అన్నింటికి నియరెస్ట్ డిస్టెన్స్లో పెట్టుకుని. సార్, ఇప్పుడు కస్టమర్లకి బయట వెంచర్కి మన వెంచర్కి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఇక్కడ వాళ్ళకి మీరు ఏ విధంగా ఇక్కడ వెంచర్ సర్వీస్లు అనేవి అందిస్తున్నారు? ఇప్పుడు మనం కస్టమర్కి ఇచ్చే కమిట్మెంట్లో అన్నీ కూడా రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేసిస్తామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
ఇక్కడ మనం అమ్మే గజం వచ్చి యాక్చువల్లీ 10,000 అయితే బయట వచ్చి ఏంటంటే 12,000 అలా ఉంటుంది. ఒక 2,000 అనేది వేరియేషన్ ఉంటుంది మనకి. దానివల్ల కూడా కస్టమర్ అనేది బెనిఫిట్ పొందుతున్నాడు. ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మనం ఇమ్మీడియట్గా హౌస్ కట్టుకోవడానికి కూడా అన్ని విధాలకు కూడా మంచి ప్లేస్ అన్నమాట. అలాంటి ప్లేస్లు చూసుకుని మనం ఏర్పాటు చేయాలి. అలాగే కస్టమర్కి కూడా ఏంటంటే ఇంత అమౌంట్ పెట్టి కొనుక్కుంటున్నందుకు కూడా డాక్యుమెంటేషన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఏంటంటే అంతా కూడా లీగల్గా టెక్నికల్గా అంతా చూసుకున్న పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది కస్టమర్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో మనకి సిఆర్డీ అప్రూవల్ లేఅవుట్లో కూడా మేము ఇచ్చే 2 ఏకర్స్ 3 ఏకర్స్ అయినా సరే చుట్టూతో కూడా కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వడం లేదు. చుట్టూతో కాంపౌండ్ వాల్, సోలార్ లైట్స్, అలాగే పార్కులో చిల్డ్రన్స్ ఆడుకునే గేమ్స్ ఇవన్నీ కూడా సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కస్టమర్ని కస్టమర్గా అనేది కాకుండా మనం ఒక రిలేషన్గా మామూలుగా ఒక ఫ్రెండ్లీగా మనం చేసుకుని బిజినెస్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మాతో కూడా 5-6 సంవత్సరాలు మా దగ్గర తీసుకున్న కస్టమర్లే ప్రతి వెంచర్లో కూడా మాతో పాటు జర్నీ చేయడం అనేది జరుగుతుంది. చూసారు కదండి, మార్కెటింగ్ డల్గా ఉన్న టైంలో కూడా పద్మశ్రీ రియల్టర్స్ వారు చాలా సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే జెన్యున్ వెంచర్ అండ్ కొన్న వాళ్ళకి కస్టమర్స్కి 1-2 ఇంతల లాభాలు ఉన్నాయి ఇక్కడ వెంచర్లో. మరి మీరు కూడా వచ్చేసి కొనేసేయండి. పద్మశ్రీ రియల్టర్స్, ఆల్వేస్ ట్రస్ట్ అస్. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.